हाय फ्रेंड्स वेलकम टू माय चैनल की आइडियाज़ एंड लॉक्स अंदर एलाउन्नारंडी नेते चाला बोन्नानु मी अंदर एलाउन्नानु कमेंट सेक्शन चेप्पु असल मर्चिपोवद्दु अक्कड किशन हाय चेप्पमंटुन्ना तन नोट्स चेप्तुंटे वद्दु चेत्तो चेप्पु नेनु वॉइस ओवर इच्चुकुंटानु मल्ली डिस्टर्बेंस उंदि इंट्लो अनि चेप्पेसि अन्नानु सो तन अंदुके चेत्तो चेप्तुन्नाडु मेमैते ओंगोलु वेल्तुन्नामंडि ई लॉक कोड 21st ది లాస్ట్ మంత్ ది మా సిస్టర్ కి ఎగ్జామ్ అయితే మేము ఒంగోలు వెళ్తున్నాము ఆ మార్నింగ్ 8:30 కి మేము బయలుదేరామా అండి సో అదైతే నేను షూట్ చేశాను అక్కడ చాలా పనులు ఉన్నాయి ఒంగోలులో అనేసి షాపింగ్ కూడా ఉంది నెక్స్ట్ మంత్ నా బర్త్డే అంటే ఈ మంత్ అక్టోబర్లో సో అందుకని చెప్పేసి నేను షాపింగ్ కూడా చేసుకోవాలి బొటిక్కి వెళ్ళాలని చెప్పి ఇంకా నేను కూడా షూట్ చేస్తున్నాను మీకు ఏమైనా యూజ్ అవుద్దేమని జస్ట్ నార్మల్ చిన్న చిన్న క్లిప్స్ అయితే మేము 9:30 10 కల్లా ఒంగోలు వచ్చేసామండి ఇంకా డాడీకి వర్క్ ఉంటే కిషోర్ డాడీ చూసుకున్నారు ఇంకా నేను క్లిప్స్ ఏం షూట్ చేయలేదు మేము 12 కల్లా ఇంకా సెంటర్ కాడికి వచ్చాం చైతుకి ఐ మీన్ మా సిస్టర్కి సెంటర్ ఇక్కడేనా అండి సో ఇక్కడికి వచ్చేసాం 12 అయిపోయింది అనేసి ఇంకా అక్కడికి వచ్చేసి వెయిట్ చేసామండి మేము 12 కల్లా వచ్చేసాం కదా వాళ్ళు 12:30కి బయటకు వచ్చారు ఇంకా వేరే కాలేజెస్ వాళ్ళు వచ్చి అద్దర్స్ అవి రాపించుకుంటూ ఉన్నారు అంటే ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఆల్మోస్ట్ అందరూ వస్తారు బీటెక్ కాలేజ్ వాళ్ళు అందరూ తెలిసిందే కదా సో ఇంకా అక్కడ డాడీ చెప్తున్నాడు అక్కడ క్వారంటైన్కి పెట్టారమ్మా అందరినీ హాస్టల్స్లో అనేసి వాళ్ళ హాస్టల్స్లో వీళ్ళు రాసేది ల్యాబ్స్లో కదా అనుకున్నాం మేమే ఇంకా ప్రాబ్లం ఏం లేదు సేఫ్టీస్ తీసుకున్నారులే అనుకున్నాము ఇంకా డాడీ అక్కడ కిషోర్ హాయ్ చెప్పారు మీకు ఇంకా డాడీ వెళ్ళి గేట్ దగ్గర నుంచి చైతుని తీసుకొచ్చారా అండి అక్కడ వాళ్ళు బాగా అడుగుతున్నాడు ఎగ్జామ్ ఎలా రాసావు చైతు అనేసి అమ్మాయి జస్ట్ క్వాలిఫై అవుతాలే బాగా ఉంటుంది అంటే వీళ్ళు ఇంట్లో ఉన్నారు కదండి ఇన్ని మంత్స్ దాకా పాపం చదువుకోలేదు ఇంకా అప్పుడే ఇంటర్ కంప్లీట్ అయిపోయినా అంటే పెట్టుంటే ఏదో రాసుండే వాళ్ళు గుర్తున్నంత వరకు ఇప్పుడు ఎగ్జామ్స్కి మధ్య చాలా గ్యాప్ వచ్చేసరికి వాళ్ళకైనా గుర్తుండొద్దా అసలుకి ఇప్పుడైతే మేము టౌన్లోకి వెళ్ళిపోతున్నామండి ఇది టౌన్కి చాలా డిస్టెన్స్లో ఉంటుంది 4-3 కిలోమీటర్స్ అంత క్లారిటీ లేదు చాలా లోపలికి ఉండిద్ది సో మేమైతే ఇంకా ఒంగోలు లోపలికి వెళ్ళిపోతున్నాము షాపింగ్ చేసుకుందాం అనేసి ఇంకా లంచ్ టైం కాలేదు షాపింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా కొంచెం ఆకలి ఎక్కువ వేసిద్ది అనేసి సో ఇప్పుడైతే లాక్ కంటిన్యూ అయ్యింది చూసేసేయండి మేము డీమార్ట్కి వచ్చామండి స్నాక్స్ గ్రోసరీస్ ఏమైనా తీసుకుందాము ఇంట్లో యూజ్ అవ్వేవనేసి సో అక్కడ చాలామంది జనాలు ఉన్నారు బయట ఉన్నారు అసలు అక్కడ పార్కింగ్లో ప్లేస్ లేదు ఎందుకు లోపలికి వెళ్ళటంలే అనేసి ఇంకెమ్మటినే మేము రిటర్న్ అయిపోయాం మళ్ళీ రిలయన్స్కి వచ్చామండి షాపింగ్ చేసుకుందాం ఫస్ట్ తర్వాత ఏం చేద్దాంలే అనేసి సో మేము ఇక్కడ ఫెస్టివల్ కలెక్షన్స్ ఉన్నాయి పార్టీ వేర్ అన్నీ బాగున్నాయి అనే వేరే వాళ్ళు చెప్తే సో ఇక్కడికి వచ్చాం మేము సో
సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ క్లిక్ కాండి నా ఫోన్ నా చేతిలో ఉన్న ఫోన్ ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది నేను చూసుకోలేదు సో నేను తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే ఆ క్లిప్ ఉంది సో దాన్ని ఇంకా కొంచెం స్లో మోషన్ చేసి ఏదో అటాచ్ చేశాను ఇంకా ఇక్కడ నేను షాపింగ్ చేసుకుందామని లోపలికి వచ్చేసాము కిడ్స్ కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అండి నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి పార్టీ వేర్ కూడా ఉన్నాయి కానీ కలెక్షన్స్ ఓకే బాగానే ఉన్నాయి కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి నాకు అంతగేమో అనిపించలేదు సో నేను కూడా కొంచెం షాపింగ్ చేశాను అవి మీకేం చూపించట్లా నేను నెక్స్ట్ లాగ్లో కూడా ఏం చూపించాను అవి నేను సో నార్మల్ లెగ్గింగ్స్ అవి తీసుకున్న 2-3 టాప్స్ తీసుకున్నాను అది నా బర్త్డే రోజు వేసుకుంటే చూద్దరు మీరే షాపింగ్ కంప్లీట్ అయిపోయినా బిల్లింగ్ చేపిస్తున్నాను అండి నేను అన్ని క్లిప్స్ ఏం షూట్ చేయలేదు జస్ట్ నార్మల్గా షూట్ చేశాను అంతే ఇంకిక్కడ లంచ్ చేద్దాము అనేసి ఇస్మాయిల్లోకి వచ్చాము సో ఎంతమంది జనాలు ఉన్నారండి అసలు నేనైతే బెత్తరపోయే అంతమంది జనాలను చూసి ఎవరు ఉండరులే అనుకున్నా కానీ చాలామంది ఉన్నారు ఇంకా లంచ్ అంతా చేసేసినాక ఇంకా బొటిక్కి వచ్చాను ఈ బొటిక్ కూడా ఒంగోలేనా అండి చాలా అంటే చాలా ఫేమస్ మీ అందరూ తెలుసు నాకు తెలిసి మేబీ ఒకవేళ తెలిగిపోయినా నేను నెక్స్ట్ లాక్స్లో కూడా నా బ్లౌజ్ కలెక్షన్స్ చేస్తాను అక్కడ మీకు అన్నీ చెప్తాను నేను ఆంటీ నెంబరు ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ చెప్తాను నేను అక్కడ రిఫరెన్స్కి ఒక ఫ్రాక్ ఉంటుందండి అది చాలా బాగుంది ఇంకా రియల్గా చూడటానికి ఫోన్లో కన్నా చాలా బాగా స్టిచ్ చేశారు నీట్గా అసలు బాగా సెట్ అయింది నాకైతే చాలా బాగా నచ్చింది సో నా ఆంటీని అడిగాను ఆంటీ ఇలా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చేస్తారంటే చేస్తామమ్మా అన్నారు సో నేను నెక్స్ట్ టైం మీకు చెప్పాను కదా బ్లౌజ్ కలెక్షన్ వస్తుంది మీకు తొందరలో అనేసి అక్కడ నేను ఆంటీ డీటెయిల్స్ అన్నీ కంపల్సరీ ఇస్తాను ఇక్కడ స్టిచ్ చేస్తారా అండి వీళ్ళందరూ వర్కర్స్ ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి కొంతమంది వచ్చారు ఇంకా చాలామంది ఉంటారు సో ఆఫీస్ వెనక ఇంకో బ్యాక్ ఇంకొక ఉంటుంది రూము పెద్దది అక్కడ అన్నవాళ్ళు ఎంబ్రాయిడరీ డిజైన్స్ చేస్తారు ఇంకా సైడ్ ఇంకొక రూమ్ ఉండిద్ది అక్కడ పార్లర్ ఉండిద్ది వర్క్ చాలా బాగా చేపిస్తారు అండి రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి అన్నీ మనకి సో అందుకని చెప్పేసి నేను నా కలెక్షన్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్న తర్వాత ఆంటీ డీటెయిల్స్ అక్కడ ఇద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నాకు బ్లౌజ్ చాలా బాగా నచ్చిందండి బోట్ నెక్ అంటూ సైడ్ ఒక ఎంబ్రాయిడరీతో పెద్ద ఫ్లవర్ వచ్చి హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి సో అందుకని అది తీసుకున్నాను మీకేమో యూజ్ అయ్యిద్దని రిఫరెన్స్కి పెట్టాను మేము రవిప్రియమాలకు వచ్చామండి ఇంకా తర్వాత ఇంకా డాడీ వాళ్ళు రాలేదు డాడీ వాళ్ళు అటు నుంచి అటు రిటర్న్ అయిపోయారు మేము కొంచెం గిఫ్ట్ తీసుకోవాలి వేరే వాళ్ళకి అని చెప్పేసి సో ఇంకా డాడీ వాళ్ళు అటు వెళ్ళిపోయారు మేము వీటి వచ్చేసాము ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము ఇవి ఓపెన్లో ఉందని తెలిసినాక సో జనాలు ఉంటారులే ఓపెన్లో ఉంది కదా అనుకున్నాం కానీ ఎవరు లేరు ఫుడ్ కోర్ట్లో కూడా సిట్టింగ్స్ ఏం లేవు కేఎఫ్సీఆర్ క్రీమ్ స్టోన్లో కూడా సిట్టింగ్స్ ఏం లేదు ఓన్లీ పార్సెల్స్ ఏ అంటాం కిషోర్ చూడంత జాగ్రత్తగా డోనెడుతున్నాడు నాకేం నవ్వు వచ్చింది అది కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను నేను రియల్గా ఓపెన్ చేసినప్పుడు చూడలేదు ఇంకా అవి పార్సల్స్ చెప్పేసినాక మేము మ్యాక్స్లోకి వచ్చామండి ఏమైనా ఉన్నాయేమో రీజనబుల్ కాస్ట్లో డైలీ యూస్కి అనేసి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి మ్యాక్స్లో మాత్రం నేను 4-5 టాప్స్ తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ ట్రైలింగ్ రూమ్ లేదా అండి ఎందుకంటే మనకి ఒక్కో బ్రాండ్కి ఒక్కో సైజెస్ ఉంటాయి కాబట్టి సో మనం రిస్క్ చేసుకోవాల్సి వస్తుంది ఒక లూజ్ అయినా పర్లేదు మనం ఎట్లా ఫిట్ చేయించుకోవచ్చు టైట్ అయితే ప్రాబ్లం కదా అనేసి నేను లైట్ తీసుకున్నాను ఇంకా అక్కడ హ్యాండ్ బ్యాగ్ నాకు అయితే చాలా బాగా నచ్చింది కాస్ట్ కూడా ఓకే నాట్ బ్యాడ్ పర్లేదు రీజనబుల్గా ఉంది కానీ నాకు అస్సలకి ఇష్టం ఉండదు హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేయడం అంటే ఏదో పెద్ద మూతలాగా ఉండిద్ది సో నేను అందుకని ఎక్కువ వ్యాలెట్స్ క్యారీ చేస్తానండి అది కూడా కిషోర్ లేనప్పుడు ఆ వ్యాలెట్ కూడా క్యారీ చేసేది కిషోర్ ఉంటే అది కూడా క్యారీ చేయను సో ఎవరి ఇష్టం వాళ్ళది నేనేమని అట్లా జస్ట్ నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి
మాకు షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము చీరాలు రిటర్న్ అవుతున్నాము. మేము రిటర్న్ అయ్యేకి 4:30 అయిపోయింది. క్లైమేట్ అంతా అసలు చేంజ్ అయిపోయింది, వర్షం పడిపోయింది అనుకున్నాం మేము దారిలోని. ఇంకా మేము వెళ్ళే టైంకి డాడీ వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు ఊరికి. ఇంక ఇక్కడితో లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.